Hi, welcome to Business Weekend. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉర్జిత్ పటేల్ రాజీనామాతో సోమవారం నష్టాలను చవిచూసిన మార్కెట్లు కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ రాకతో కోలుకున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ వృద్ధిపై మరోసారి ఆందోళనలు చెలరేగడం, యుఎస్ చైనా ట్రేడ్ వార్ దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కారణంగా రిస్క్ భయాలు వెంటాడడంతో ఇన్వెస్టర్లు మరోసారి అప్రమత్తమయ్యారు. వారం మొత్తం మీద సెన్సెక్స్ 290 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 232 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ కోసం కార్వీ ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ స్పెషల్ రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఓవరాల్ గా మార్కెట్స్ లాస్ట్ వీక్ అంతా మనకు మంచి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయండి. ఎస్పెషల్లీ ఆన్ ద నోట్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రిజైన్ చేయడం కానివ్వండి, అండ్ వెంటనే గవర్నమెంట్ ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోవడం, అండ్ వెంటనే శక్తికాంత్ దాస్ గారిని నియమించడం అనేది కొద్దిగా క్విక్ రియాక్షన్ అయినా కూడా ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ హ్యాండిల్డ్ ఇట్ రియలీ వెల్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఒకటి, ఈయనకి శక్తికాంత్ దాస్ గారికి ఇంతకుముందు మనకి ఫైనాన్స్ కమిటీలో పనిచేశారండి, మార్కెట్ ఫ్రెండ్లీ మ్యాన్ అన్న ఒక చిన్న పేరు కూడా ఉందండి ఆయనకి. సో ఇంతకుముందు డిమానిటైజేషన్ కొద్దిగా ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేయడం కూడా జరిగిందండి ఇతను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, మార్కెట్ ఫ్రెండ్లీ నేచర్ ఒకటి దృష్టిలో పెట్టుకుని, సో మార్కెట్ స్ట్రీట్ హాస్ ఎక్స్పెక్టెడ్ దట్ హీల్ టేక్ సమ్ పాజిటివ్ డిసిషన్ అండి. మనకి ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిఎస్యూ బ్యాంక్స్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్స్ కింద ఏదైతే 11 బ్యాంక్స్ ఉన్నాయో వాటిని కొద్దిగా రివైవ్ చేయడం దగ్గర ఐ థింక్ ఈ డెసిషన్, లిక్విడిటీ కొద్దిగా ఈజ్ ఆఫ్ చేయడం కానివ్వండి, పీసీఏ నామ్స్ కొద్దిగా ఈజ్ ఆఫ్ చేయడం కానివ్వండి, గ్లోబల్ స్టాండర్డ్స్ లో కొద్దిగా అలైన్మెంట్ లో తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ మార్కెట్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అండి. ఎస్పెషల్లీ కార్పొరేషన్ బ్యాంక్ కానివ్వండి, ఎస్పెషల్ ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ హాస్ రియాక్టెడ్ పాజిటివ్లీ. ఈ వీక్ వచ్చిన మనకి ఆల్మోస్ట్ వెన్స్డే రోజు వచ్చిన సిబిఐ నెంబర్ కూడా 2.33 ఇస్ ఎ గుడ్ నెంబర్ అండి. మనకి నెక్స్ట్ ఇయర్ కూడా, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కూడా ఆల్మోస్ట్ సిపిఐ డేటా కొద్దిగా ఇంకా డౌన్వర్డ్స్ రివైజ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వీఆర్ అనే బెటర్ నోట్ దాన్ 6 మంత్స్ బ్యాక్ అండి. అండ్ ఆయిల్ కూడా మంచి లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది, అరౌండ్ $60 ఆ బ్యారెల్ లెవెల్లో, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అండి. అట్ ద సేమ్ టైం రూపీ కూడా మనకి కొద్దిగా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడం చూసాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ వీఆర్ అనే బెటర్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చండి. మనకి ఎస్పెషల్లీ మనకి మార్క్ మోబియస్ గారి ఇంటర్వ్యూలో కూడా క్యాపెక్స్ సైకిల్ రివైవర్ గురించి పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఆపర్చునిటీ ఇండియా ఎలా లీడ్ చేస్తుంది, అండ్ అక్కడ ఇండియాలో ఉన్న ఆపర్చునిటీ గురించి ఆయన చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం కన్సంప్షన్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, అండ్ వీఆర్ అనే బెటర్ నోట్ అనేది చెప్పుకుంటూ వచ్చారండి. సో ఓవరాల్ గా పాజిటివ్ గానే కనబడుతున్నాయండి మార్కెట్స్. ఐ మీన్ ఇన్వెస్టర్స్ షుడ్ యూజ్ ఎవ్రీ డిప్ అండి, ప్రతి డిప్ లోనూ అక్యుమిలేట్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ వరకు కూడా చాలా వరకు ఆపర్చునిటీస్ వస్తాయండి. వొలటిలిటీ లెవెల్స్ కూడా మనకి అదే ఇండికేట్ చేస్తూ వస్తున్నాయి. సో ఈ ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకుని ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు ద మార్కెట్ అండి. డిఫరెంట్ లెవెల్స్ లో విల్ గెట్ లైక్ 2 or 3 ఆపర్చునిటీస్ టిల్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. సో అలాంటి ఆపర్చునిటీస్ ని క్యాష్ చేసుకుంటూ ఐ థింక్ మార్కెట్స్ లో ఎంటర్ అవ్వాల్సి వస్తుందండి, అలాంటప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పామండి, కార్పొరేట్ బ్యాంక్స్ వైపు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తాను, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ షేర్ గెయిన్ చేయడం అనేది జరుగుతుంది, విచ్ ఇస్ ఏ గుడ్ సైన్. ఇంతకుముందు ఎన్బిఎఫ్సిస్ కి ఏదైతే మార్కెట్ వదులుకోవాల్సి వచ్చిందో అదంతా వీళ్ళు రీగెయిన్ చేస్తున్నారు, అండ్ ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా దే ఆర్ అన్ బెటర్ ఫ్రంట్ అండి. సో ఈ కార్పొరేట్ బ్యాంక్స్ వైపు ఎస్పెషల్లీ డిసిబి బ్యాంక్ అని, ఆర్బిఎల్ బ్యాంక్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ టు సమ్ ఎక్స్టెంట్ అండి, ఐ మీన్ కండిషన్ ఏంటంటే వాళ్ళు ఈ మేనేజ్మెంట్ దగ్గర ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ బ్యాంక్స్ వైపు కొద్దిగా చూడమని చెప్తాను. అండ్ అదేవిధంగా ఆటో ఆన్సిలరీ బిజినెస్ వైపు చూడమని చెప్తానండి, ఎస్పెషల్లీ ఆన్ ద నోట్ ఆఫ్ రీప్లేస్మెంట్ డిమాండ్ గురించి అండి వీళ్ళు, ఎందుకంటే బిఎస్6 గురించి మనం నెక్స్ట్ 1.5 ఇయర్ లో షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందండి. సో ఎలాంటి క్యాపెక్స్ ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో ఆటో ఆన్సిలరీ బిజినెస్ లో ఎస్పెషల్లీ అలాంటి బిజినెస్ లోకి అలాంటి స్టాక్స్ ని కొనమని చెప్తానండి. అండ్ దాంతోపాటు ఐటీ సెక్టర్ కూడా పాజిటివ్ గా కనబడుతుంది, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఐటీ అండి, కేపీఐటీ కానివ్వండి, ఎన్ఐఐటీ కానివ్వండి, అండ్ దాంతోపాటు జెన్సర్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ వైపు చూడమని చెప్తానండి. ఎందుకంటే రూపీ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో అది ఫుల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ దృష్టిలో పెట్టుకుని ఐటీ కూడా చూడమని చెప్తానండి. అండ్ కన్స్ట్రక్షన్ గురించి, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నామండి, బికాస్ ఆఫ్ వాల్యుయేషన్స్ అండ్ ఆపర్చునిటీ గోయింగ్ అండి. ఎందుకంటే భారత్మాల ప్రాజెక్ట్ కానివ్వండి, సాగర్మాల కానివ్వండి, రోడ్ ప్రాజెక్ట్స్ లో ఎన్హెచ్ఐ చూపిస్తున్న చొరవ కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే దెర్ ఇస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఇన్ రోడ్ సెక్టర్ అండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో అందులో, ఎస్పెషల్లీ లైక్ రోడ్ ప్లేయర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, వాల్యుయేషన్ పరంగా కూడా మంచి అట్రాక్టివ్ లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి వన్ షుడ్ బై ఇన్ టు దీస్ సెక్టర్స్ అనేది నా ఒపీనియన్ అండి. అట్ ద సేమ్ టైం ఫార్మా కూడా ఒకటి చూడాలండి, దాంట్లో కూడా ఎస్పెషల్లీ అరబిందో కానివ్వండి, అండ్ బయోకార్, నాట్కో మనం పదే చెప్పేవి, ఇలాంటి స్టాక్స్ వైపు చూడమని చెప్తానండి. వీఆర్ అనే గుడ్ ఫండ్ ఓవరాల్ గా చూసుకుంటే, సో వన్ హ్యాస్ టు వెయిట్ అండ్ అక్యుములేట్ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ అనేది నా ఒపీనియన్. కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన తొలిసారి భేటీ అయింది ఆర్బీఐ బోర్డ్. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన శుక్రవారం నాడు ఆర్బీఐ బోర్డు కీలక సమావేశం జరిగింది. నిర్వహణ, మిగులు నిధుల వినియోగంపై ప్రభుత్వంతో నెలకొన్న విభేదాలు తదితర కీలక విషయాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వంతో మరిన్ని చర్చలు, మరింత పరిశీలన జరపడానికి బోర్డు అంగీకారం తెలిపింది. ఈ సమావేశంలో ఆర్బీఐ యాజమాన్యంలోనూ అసౌకర్యానికి గురిచేసిన అంశాలు, ఇతర అన్ని అంశాలపై చర్చించారు. ప్రభుత్వంతో నెలకొన్న విభేదాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పెడతామని ఈ సమావేశంలో బోర్డుకు ఆర్బీఐ గవర్నర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. నగదు లభ్యతతో పాటు రుణ లభ్యత, కరెన్సీ మేనేజ్మెంట్, ఆర్థిక అక్షరాస్యత వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆర్బీఐ వద్ద ఎంత మేరకు నిధులుండాలి, బలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చేపట్టిన సత్వర దిద్దుబాటు చర్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ ధోరణులు, అలాగే ప్రగతిపై వెలువడిన ముసాయిదా నివేదికపై బోర్డు చర్చించింది. ఆర్బీఐ దగ్గర ఉంచుకోవాల్సిన అత్యవసర నిధుల పరిమాణాన్ని ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి నిర్ణయించడానికి బోర్డు అంగీకారం తెలిపింది. గత సమావేశంలో పీసీఏ వ్యవస్థ నిబంధనలను సడలించడానికి బోర్డు అంగీకరించింది. అయితే ఈ విషయాల్లో ప్రభుత్వం, ఆర్బీఐలు ఇంకా ముందడుగు వేయలేదు. ఈ ఏడాది జూన్ 30 నాటికి 9.43 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్బీఐ అదనపు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న దానిపై కూడా ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇంకా కొన్ని కీలక అంశాలపై వచ్చే నెలలో మరో దఫా సమావేశమై నిర్ణయాలు తీసుకోవాలని ఆర్బీఐ బోర్డు యోచిస్తోంది. యుఎస్ కౌన్సిలర్ జనరల్ హైదరాబాద్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యుఎస్ ఎంబసీ కౌన్సిలర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ డేవిడ్ హెచ్ కెనడీ TV5 ఆఫీస్ ను సందర్శించారు. అమెరికన్ కౌన్సిలేట్ లో పలు కార్యక్రమాలను నిర్వహించిన TV5 ఛానల్ తో యుఎస్ కౌన్సిలేట్ కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. This is your first visit to TV5 studios. So how do you feel about it? Thank you very much. I'm very happy to be in Hyderabad and in the TV5 studio. Thank you so much for hosting me. It's a big year for the consulate. It's the 10th anniversary. And I was here in India when we announced the consulate back, I think it was in 2005 when President Bush came and he came to Hyderabad. It was an exciting moment then. I remember that. And I'm very happy to be back right now to see all the great work the consulate does, the good friends they have in the community, and their expansion. So it's an exciting time. We did so many programs jointly. So how do we take this partnership forward? Well, television stations, particularly ones like TV5, which are leaders in their community, have very important roles. I mean, they play a great role in public service and educating the community. And I think it's incumbent upon us as at the U.S. Embassy and with the consulate, how do we partner with leaders like you in providing opportunities to learn about education, helping on business, helping on economic growth? I mean, they're all very important. So I think we welcome that partnership, and I think it's looking strategically to the future. How do we support the community and your viewers to have a more prosperous area and to strengthen U.S.-India relations in many ways? We are a country that is open. We like international students, and we're in India right now. There are almost 200,000 Indians studying in the United States in the latest report. That is the highest level ever. Actually, 196,000. That's the highest level ever. We're very happy to have so many qualified students, and we work very hard here to get good information out, to support American universities, support Indian students applying to those universities. It's important to get the right information, the quality information, so you apply to the right schools, and if you're a good student with the right schools, you should have a very good opportunity to go through and get a visa to do that. I can't speak on the visa side directly, but if you do it properly and you're a good student, we already have 196,000 Indians in the United States, and we look forward to expand those opportunities. ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో కాలేజ్ కనెక్ట్ సంచలనాలు సృష్టించింది. అయితే ఎంతటి గొప్ప కార్యక్రమానికైనా సవరణలపై సూచనలు, మరింత మెరుగ్గా చేయాలనే సలహాలు సహజం. గతంలో జరిగిన కాలేజ్ కనెక్ట్ సిరీస్ 1 ఆధారంగా ఇప్పుడు సిరీస్ 2లో ఎలాంటి మార్పులు చేయాలి అనే అంశంపై మెంటర్స్, మెంటీలతో భేటీ అయ్యారు ఏపీ సీఎం ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాలేజ్ కనెక్ట్ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వస్తున్న అద్భుత స్పందన చూసి ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఆసక్తి చూపుతున్న కాలేజీలు, డిమాండ్ చేస్తున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా ప్రణాళికలు రూపొందించేందుకు పలువురు మెంటర్స్ తో జేఏ చౌదరి భేటీ అయ్యారు. గతంలో ఉన్న మెంటర్స్ మాత్రమే కాకుండా మరికొంతమంది మెంటర్స్ తాము కూడా పార్టిసిపేట్ చేస్తామని ముందుకు రావడం విశేషం. ఈ మధ్యనే కమెంట్ చేసాము. ఈ 2వ అధ్యాయంలో ఈ మెంటర్, మెంటీ ఏ విధంగా, దాని అడ్వాంటేజ్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఎక్కడైనా డిస్కనెక్ట్స్ ఉంటే
వాటిని కరెక్ట్ చేసి, ఎందుకంటే ఈ మెంటర్ మెంటీ సస్టైనబుల్ కరెక్ట్ ఉంటేనే ఈ కాలేజ్ కరెక్ట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏ విధంగా ఈ కాలేజ్ స్టూడెంట్స్ని రైట్ టైంలో రైట్ గైడెన్స్ చేసి వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ చాప్టర్లో అని చేసాము. తర్వాత అందులో ఉన్న అనుభవాలు తీసుకొని ఎక్కడ స్ట్రెంగ్తన్ చేయాలా, ఎక్కడ వీక్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సస్టైనబిలిటీలో ఎక్కడైనా లోపాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ఈరోజు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో చాలామంది మెంటర్స్, ఎగ్జిస్టింగ్ మెంటర్స్, తర్వాత కొత్త మెంటర్స్ కూడా చాలామంది వస్తున్నారు. అదే కాకుండా హైదరాబాద్ నుంచి, తర్వాత బెంగళూరు నుంచి కూడా చాలామంది ఎంటర్ప్రినర్స్, మేము కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతాము. కానీ మాకు ఇక్కడ బెంగళూరు చాప్టర్ కానీ లేకుంటే హైదరాబాద్ చాప్టర్ కానీ కాలేజ్ కనెక్ట్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి, అంటే నాన్ తెలుగు పీపుల్ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా దే ఆర్ ఫీలింగ్ దట్ ఇది చేయకపోతే మన యువతకి చాలా ఇబ్బంది వస్తుంది, దానివల్ల దేశానికి కూడా అది డెమోగ్రఫిక్ డివిడెండ్ కాకుండా డెమోగ్రఫిక్ డిజాస్టర్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద రైట్ టైం, ఒక మూమెంట్ లాగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి చాలా స్పందన వస్తూ ఉంది. అందుకని దీన్ని ఒక ఎన్జిఓలాగా, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లాగా ఏమైనా రిజిస్టర్ చేసి దాని చాప్టర్స్ ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ లోకల్ ఏరియాలో ఒక చాప్టర్ క్రియేట్ చేసి, ఎందుకంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేసుకోకుండా ఎక్కడెక్కడ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం లేదంటే ఎంటర్ప్రినర్స్ కావాల్సిన వాళ్ళందరి కోసం రైట్ టైంలో రైట్ మెంటరింగ్ ఇచ్చేసి మనం చేయగలిగితే మటుకు ఇది దేశానికి చాలా మంచిదని చెప్పేసి వాళ్ళంతా సజెస్ట్ చేయడం జరిగింది. అందుకని ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడానికి ఈరోజు ఈ మెంటర్స్తో అంతా కూడా ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టాము. దీని తర్వాత వీల్ హ్యావ్ ఎ క్లియర్ రోడ్ మ్యాప్, ఇది ఏ విధంగా చేయాలా, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకోవాలా, దీని ఇక కంటిన్యూస్గా దీనివల్ల ఏ విధంగా లాభాలు మనము యువతకి, దేశంలో ఉన్న యువతకి ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి అవి డిస్కస్ చేయడం కోసం ఈరోజు మేమంతా డిస్కస్ చేస్తున్నాము. దాని తర్వాత ఈ డిస్కషన్స్ అంతా అయిపోయిన తర్వాత అగైన్ విల్ కమ్ బ్యాక్ టు యూ, వాట్ ఈస్ ది న్యూ రోడ్ మ్యాప్ ఫర్ ది కాలేజ్ కనెక్ట్ 2.0. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అంతర్జాతీయ సౌకర్యాలతో విజయవాడలో 5-స్టార్ హోటల్ ప్రారంభమైంది. విజయవాడలోని భారతీ నగర్ లో 150 కోట్ల వ్యయంతో నిర్మించిన నోవోటెల్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి హాస్పిటాలిటీ రంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇన్ని రోజులుగా విజయవాడలో 5-స్టార్ హోటల్ లేని వెలితి ఇప్పుడు తాజాగా నోవాటెల్ రాకతో తీర్నుంది. అకార్ హోటల్స్ నోవాటెల్ వరుణ్ గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నోవాటెల్ వరుణ్ అమరావతి అతిథులకు నూతన అనుభూతిని మిగిల్చేందుకు సిద్ధంగా ఉంది. గన్నవరం ఎయిర్పోర్టుకు అతి సమీపంలోనే ఏర్పాటైన ఈ 5 నక్షత్రాల హోటల్ రానున్న కాలంలో పలు వాణిజ్య కార్యకలాపాలకు వేదిక కానుంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి సదస్సులు, అలాగే పెట్టుబడులు పెట్టేందుకొచ్చే అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలకు ఆతిథ్యమిచ్చేందుకు నోవాటెల్ వరుణ్ కేరఫ్గా మారనుంది. ఈ 5 నక్షత్రాల హోటల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా ప్రారంభం కాగా, ఫ్రాన్స్ కు చెందిన అకార్ హోటల్స్ అలాగే వరుణ్ గ్రూప్ నడుమ ఎంఓయూ సైతం సీఎం సమక్షంలోనే కుదరడం విశేషం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏడాదిలోగా అమరావతిలో నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని వరుణ్ గ్రూప్ ను కోరారు. అలాగే అమరావతిలో పెట్టుబడులు, అలాగే నూతన ఉపాధి అవకాశాలు, కాస్మోపాలిటన్ కల్చర్ వంటివి రావాలి అంటే నోవాటెల్ లాంటివి మరిన్ని ఏర్పాటు కావాలని తెలిపారు ఆయన. Now if you see 14,000 employees is able to give employment and also I have seen the team, excellent team. Within 3 years time they are able to complete this project. Now I ask the same team or some other team where is going to interest to complete Amaravati project only 2 years time. Hotel 2 years time, 24 months and also convention center 12 months, that is 1 year time. And also we are going in a big way, most livable standards. As on today, we are number one in ease of doing business. I wanted to be district number one in ease of doing business. ఈ సందర్భంగా అతిథులను సంతోషంగా ఉంచడమే నోవాటెల్ విజయ రహస్యమని వరుణ్ గ్రూప్ అధినేత సురేష్ ప్రభు పేర్కొన్నారు.
మోటార్ రంగంలోనే కాకుండా ఆతిథ్య రంగంలో కూడా వరుణ్ గ్రూప్ ముందంజలో ఉందని తెలిపారు. 2009లో వరుణ్ గ్రూప్ ఆతిథ్య రంగంలోకి అడుగు పెట్టింది అన్నారు. మంచి హోటల్స్ తో భాగస్వామ్యంతో ఈ 10 సంవత్సరాల కాలంలో మా అనుబంధం ఎన్నో విధాలుగా మెరుగుపరుచుకున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 3 హోటల్స్ ఉన్నాయని, మొదటిది వైజాగ్ లోను, 2వది భీమిలి బీచ్ లోను, 3వది విజయవాడలో ఈ నెల 9న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించామని చెప్పారు ఆయన. విజయవాడ రాజధాని అయిన తర్వాత హోటల్స్ కి 5-స్టార్ హోటల్స్ పర్టికులర్లీ రిక్వైర్మెంట్ అవసరం ఉంది. అది ఇవాళ మా నోవోటెల్ విజయవాడ వరుణ్ ఓపెనింగ్ తో కొంతవరకు 5-స్టార్ రూమ్స్ రిక్వైర్మెంట్, F&B ఫెసిలిటీస్, మీటింగ్ ఫెసిలిటీస్ కొంతవరకు మేము సమకూర్చగలుగుతున్నాం వరుణ్ గ్రూప్ నుంచి. ఇది 202 రూమ్స్, 202 రూమ్స్ మరియు 25 సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 2 మంత్స్, 6 మంత్స్ ఉండటానికి కూడా సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న విజయవాడకు వస్తున్న విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడానికి నోవాటెల్ సిద్ధంగా ఉంది అన్నారు. అత్యంత కీలకమైన ఈ నగరంలో వ్యూహాత్మకంగా అడుగు వేసేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని అకార్ హోటల్స్ ఇండియా హెడ్ జీన్ మైఖేల్ తెలిపారు. వ్యాపార విశ్రాంత ప్రయాణికుల నుంచి మంచి డిమాండ్ ఉంది అన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిథికి సేవలు అందించడంలో అకార్ హోటల్స్ ముందు వరుసలోనే ఉంటుందని TV5 తో జీన్ మైఖేల్ తమ అనుభవాల్ని పంచుకున్నారు. We started something like 5 years ago in Vaishakhapatnam with our partner Varun Group to open the Novotel Vaishakhapatnam. Then 2 years later we have opened the Bimli Resort managed by Accor Hotel, so it was our second hotel, and today third property in Vijayawada that we are really proud of. It's not only the first international hotel, but it's an amazing property that has been developed by Varun Group, and we're extremely happy about that. ఇక నోవాటెల్ వరుణ్ హోటల్ లో ప్రముఖంగా చెప్పుకునేవి వాకింగ్ ట్రాక్, అంతర్జాతీయ ప్రమాణాలతో ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్, అతిథికి మంచి అనుభూతిని కలిగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లోకి మరో 2 కొత్త మోడల్స్ ను విడుదల చేసింది రాయల్ ఎన్ఫీల్డ్. అత్యంత శక్తివంతమైన ఇంజిన్స్ కలిగిన కాంటినెంటల్ GT650 ప్రారంభ ధర 2.85 లక్షలు కాగా, ఇంటర్సెప్టర్ INT650 ప్రారంభ ధరను 2.70 లక్షల రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. Royal Enfield today is a market leader in the 250 to 750 cc segment. We are having 91% market share in that segment in Andhra Pradesh and Telangana. We are having 81 dealers in Telangana with the company owned 2 outlets in Vaishak and Hyderabad. We have got our own training center in Hyderabad. We are with these 2 bikes, we are happy that we'll be able to grow the market of mid size segment and on India and international market. In Telangana we with this bike we will be able to grow. Current customers base of Royal Enfield in India is 35 lakhs of UCE bikes. This is a genuine upgrade for those customers, and initially the demand, we are able to get customers from all the segment of the customers, and we are excited with this bike, and we are giving 3-year global warranty for this bike with 3-year roadside assistance for this bike. Visakha vasulu enno rojula nunchi edaru chustunna property show ku countdown prarambhamainde. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఈ ఎక్స్పోకు విశాఖ AU ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వేదిక కానుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగే ఈ ప్రాపర్టీ షోకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని క్రెడాయు ప్రతినిధులు తెలియజేశారు. నమస్తే అండి, నేను జీవి సత్యనారాయణ, క్రెడాయు విశాఖపట్నం చాప్టర్ చైర్మన్ అండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లోని విశాఖపట్నం క్రెడాయు ప్రాపర్టీ షో అనేది భారీ ఎత్తుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం కూడా December 23, 24, 25 తేదీల్లో మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లోని క్రెడాయు ప్రాపర్టీ షో 40,000 చదరపు ఏరియాలోని మనం భారీగా చేయడం జరుగుతుందండి. ఈ ప్రాపర్టీ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం నలుమూలలా మనం ఏదైతే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామో
ఆ కన్స్ట్రక్ట్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక దగ్గరికి చేర్చి 5 లక్షల దగ్గర నుంచి 3 కోట్ల వరకు కూడా ఉండే విలువ గల బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ అవనియండి విల్లాస్ అవనియండి అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో నియర్లీ 200 స్టాల్స్ మనకి అరేంజ్ చేయడం జరిగింది. ఈ 200 స్టాల్స్ లో కూడా నియర్లీ 60% అపార్ట్మెంట్స్ విల్లాస్ హౌసింగ్ అంతా కూడా అలాగే 20% లేఅవుట్స్ అలాగే 20% సప్లయర్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. దీన్ని మన వైజాగ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇన్వెస్టర్స్ అలాగే హోమ్ బయర్స్ అందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి మేము క్రీడా విశాఖపట్నం చాప్టర్ తరఫున ఆశిస్తున్నాం. క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో 2018 December 23, 24, 25 తారీఖులో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్ ఐడియలీ లొకేటెడ్ ఇది. పబ్లిక్ అందరికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. అలాగే గత 4 సంవత్సరాల నుంచి కూడా క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో కండక్ట్ చేస్తాం సక్సెస్ఫుల్ గా. వైజాగ్ పీపుల్ కి అర్బనైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్స్ ఎక్కడ సొంత ఇల్లు కొనుక్కోవాలన్న నేపథ్యంలో అంబిక్విటీతో ఉంటారు. కోరమనపాలెం కాడించి తగరపల్స్ వరకు సిటీ ఎక్స్పాన్షన్ అయితే ఉంది. కొంతమందికి మధురవాడ, కొంతమందికి లేకపోతే గాజువాక, అట్లాగే డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ తరుణంలో ఈ వైజాగ్ పీపుల్ కి, ఉత్తరాంధ్ర పీపుల్ అందరికీ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. అన్ని ప్రాజెక్టులు సుమారు 400 పైగా ప్రాజెక్ట్స్, 75 పైగా డెవలపర్స్, 50 పైగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇంటీరియర్ డిజైనర్స్, ఇంటీరియర్ స్టాల్స్ కానివ్వండి, అలాగే మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్స్, ఇవన్నీ కూడా ఒకే చోట విశాఖ నగర ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి కన్వీనియంట్ గా ఉండడం కోసం అన్ని ప్రాజెక్టులు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ప్రదర్శింపబడే అతి పెద్ద మెగా ప్రాపర్టీ ఎక్స్పో. ఈ యొక్క ఆపర్చునిటీని వైజాగ్ పీపుల్, ఉత్తరాంధ్ర పీపుల్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను. ఇవి ఎపిసోడ్ విశేషాలు. మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.